నితిన్ గడ్కరి గారు వచ్చి 3 లక్షల కోట్లతో 3 లక్షలతో 3 లక్షల కోట్లు నేను ఆంధ్రరాష్ట్రం అంతా రోడ్లు వేస్తానని ప్రకటించాడు ఆయన ముఖ్యమంత్రి సమక్షంలో ప్రకటించాడు 3 లక్షల కోట్లతో రోడ్లు వేస్తే రోజు ఇది రాయరు అదే రాస్తారు ఎందుకు మోడీ లాంటి ఉత్తమమైనటువంటి పరిపాలన ఆంధ్రరాష్ట్రంలో ఉండకూడదు వాళ్ళు ఏదో విధంగా మళ్ళీ ఎలక్షన్లో నెగ్గేయాలి విపరీతమైన కలక్షణం డబ్బిచ్చేయాలి ప్రజలకి ఒక అభివృద్ధి కాముకుడైనటువంటి పెద్దలు వాళ్ళ ఆలోచనలు పరిమితం చేయాలి ఏదో విధంగా అన్‌పాపులర్ చేయాలి అనే ఆలోచన ఈ రాష్ట్రంలో నడుస్తుంది నేను చెప్తున్నాను ఈ ముఖ్యమంత్రి గత ముఖ్యమంత్రిని 55 వేల కోట్లు పోలవరానికి పెంచితే ఇందులో 20 వేల కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు ఎక్కువగా బిల్లు పెట్టేశారు ఇది పెంచేశాడు అని ఓ బుక్ చేశాడు ఏది ఒక 2 లక్షల కోట్లు తిన్నాడు చంద్రబాబు నాయుడు ఓ బుక్ ఇప్పుడు ఆ 55 వేల కోట్లు మీరు మరల ఇవ్వాలని చంద్రబాబు నాయుడు ఏమో ఎన్హాన్స్మెంట్ చేశాడు అని చెప్పాడు ఇప్పుడు ఏమంటాడంటే ఆ 55 వేల కోట్లు మరల నువ్వు ఇచ్చే ఆయన బుక్ చేసి ఈ 55 ఇస్తే ఆయన బొక్కేద్దామని ఈ ముఖ్యమంత్రి మరల బొక్కేద్దామని మరి నువ్వు ఆ వేళ ఏం చెప్పావు కట్టేది కేంద్రం కట్టాలి అది మాకు ఇవ్వండి అన్నారు మాకు ఇవ్వండి అంటే వాళ్ళకి ఇచ్చాం ఇస్తే దాన్ని పెంచాడు ఇప్పుడు మరల బొక్కేయాలండం ముందు తప్పండం ఇలా ఉంది ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రులు గత ముఖ్యమంత్రి పరిస్థితి ఈ ముఖ్యమంత్రి పరిస్థితిని మనలందరం కూడా అగమ్య గోచరంలో పెట్టారు ఆంధ్ర రాష్ట్రం ముందుకు వెళ్ళ చేసేటువంటి పరిస్థితి తీసుకొచ్చారు నిన్న క్యాపిటల్ గురించి మాట్లాడుతున్నారు క్యాపిటల్ అనేది భారతీయ జనతా పార్టీ అమరావతిలోనే క్యాపిటల్ ఉండాలనేది ఒక ప్రధానమైనటువంటి లక్ష్యం క్యాపిటల్ క్యాపిటల్ మీ అందరూ కూడా చెప్తున్నాను నేను క్యాపిటల్ ఏదైనా డెవలప్ చేస్తుందంటే మోడీ గారి పరిపాలనే మీ మచిలీపట్నం 4 రోడ్లు వేసాం విజయవాడలో 3 ఫ్లైఓవర్లు కట్టాం అలానే ఎయిమ్స్ హాస్పిటల్ కట్టాం 1800 కోట్లతో అగ్రికల్చర్ యూనివర్సిటీ కట్టాం 1000 కోట్లతో ఇప్పుడు క్యాపిటల్ మీదుగా ఏదైతే నేచర్ క్యూర్ హాస్పిటల్ ఉందో దాని మీద నుంచి ఒక వత్తిన క్యాపిటల్ మీద నుంచి అక్కడికి గుంటూరుకి కనెక్ట్ అయ్యే విధంగా ఒక బ్రిడ్జ్ కడుతున్నాం మొన్న క్యాపిటల్ గాని కట్టినట్లయితే ఫోర్ వేస్ మినిస్ట్రీ నుంచి క్యాపిటల్లోనే 20,000 కోట్లతో రోడ్లు వేయడానికి అవకాశం ఉంది దాని క్యాపిటల్ గతంలో కట్టలేకపోయారు కడితే 20,000 కోట్లు కూడా క్యాపిటల్లో మనం కట్టి ఉండేవాళ్ళం రోడ్లు వేసి ఉండేవాళ్ళమని నితిన్ గడ్కరీ గారు చెప్పారు రైతులకు పూర్తిగా మద్దతు తెలియజేశాం మనం వాస్తవంగా మనం ఆలోచిస్తే 5 సంవత్సరాల్లో క్యాపిటల్ ఎంత కట్టినా కనీసం లేఅవుట్ వేసి ఆ రైతులకు ఆ పట్టాలు ఇచ్చేసి ఉండేట్లయితే ఆ భూమి పనిచేస్తే చంద్రబాబు నాయుడు ఈ వ్యాలీ గోల్ ఉండేది కాదు భూమి కూడా 5 ఏళ్ళు పంచలేరా ఒక లేఅవుట్ వేయడానికి ఎంత టైం పడుతుందండి వాళ్ళకి 1400 గజమే ఇస్తానంటున్నారు ఆ ఇచ్చేది లేఅవుట్ వేసి అప్పుడు ఇచ్చేస్తే పోయేది కదా అది వేయలేదు టెంపరీ క్యాపిటల్ కట్టాడు 7200 కోట్లు ఖర్చు పెట్టి మనం పూర్తి మద్దతు ఇస్తున్నాం నేను ఎవరో పేపర్లో చెప్తున్నారు మోడీ గారి దీంట్లో కలెక్ట్ చేసుకోవాలి మోడీ గారి దీంట్లో కలెక్ట్ చేసుకుంటే క్యాపిటల్ అయిపోద్దట ఏ 5 ఏళ్ళు ఉన్నాడు కదా చంద్రబాబు నాయుడు ఎందుకు చేయడు ఇతను అక్కడే కడతా అన్నాడు కదా ఇతను ఎందుకు చేయడు వీళ్ళిద్దరూ కూడా కట్టలేరు అసలు భారతదేశంలో క్యాపిటల్స్ కట్టేటప్పుడు విడిపోయిన రాష్ట్రాలు హిమాచల్ ప్రదేశ్ అలానే హర్యానా అలానే మహారాష్ట్ర నుంచి గుజరాత్ అలానే బీహార్ నుంచి ఉత్తరాఖండ్ ఉత్తరాఖండ్ యూపీ నుంచి మధ్యప్రదేశ్ నుంచి ఛత్తీస్గఢ్ బీహార్ నుంచి జార్ఖండ్ ఇవన్నీ క్యాపిటల్ కట్టుకున్నాయండి మనకి ఎవరన్నా క్యాపిటల్ కట్టుకున్నారని ఇంత గొడవ ఉందా అన్ని చోట్ల సైలెంట్గా క్యాపిటల్ కట్టేశారు ఈడ మన రోడ్డు మీద పాడేసి క్యాపిటల్ 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 ఈడ కట్టుకునే సామర్థ్యం ఉంటే ఇప్పుడు ఈ గోల వచ్చేదండి దీంట్లో వల్ల మోడీ గారిని కలుపుతారు కట్టవలసింది నీవు 7200 కోట్లు క్యాపిటల్ కోసం మనం ఈ రాష్ట్రానికి 1500 కోట్లు ఇచ్చాం నేను మొన్న రాయ్పూర్ వెళ్ళాను క్యాపిటల్ అద్భుతంగా కట్టుకున్నారు రాయ్పూరు ఎస్టీస్ ఉన్న రాష్ట్రం ఎవరు కట్టారంటే
హౌసింగ్ బోర్డ్ రోడ్ కట్టారండి క్యాపిటల్ని, హౌసింగ్ బోర్డ్ రోడ్. మనకి సింగపూరు, జపాను, చైనా, మనకేమైనా టెక్నాలజీ లేదా? మన మన ప్రధానమంత్రి చైనా ఆయన తీసుకొచ్చి ఏం చూపించాడు చైనా వాళ్ళకి? మద్రాసులో మహాబలిపురం చూపించారు. అది ఎప్పుడు కట్టారు? 4000 సంవత్సరాల కింద కట్టారు. ఆయన చూపించాడు, ఒకసారి చూడవయ్యా మా సత్తా ఇది, మా దమ్మిది, మా సత్తా ఇది, మా దమ్ముది. ఇప్పుడు కూడా పడిపోలేదు అది. మనం అంటే జపాన్ అంట, సింగపూర్ అంట, ఏంటండి కల్పనలో ఇలా కట్టేది? 1500 కోట్లు ఇచ్చాం, 1000 కోట్లు విజయవాడకి, గుంటూరుకి రోడ్లు వేయమని ఇచ్చాం, స్మార్ట్ సిటీ చేశాం అమరావతిని, అమరావతిని హెరిటేజ్ సిటీగా ప్రకటించాం. అలానే అమరావతిలో డిజైన్ యూనివర్సిటీ కడుతున్నాం. నేను కట్టినవన్నీ చెప్పాను. 4000 కోట్లు అప్పిప్పించావు అడుకో ద్వారా, అయ్యే 7200 కోట్లు అది ఏం చేశాడు ఈయన అని ఆయన అడగకుండా మోడీ మోడీ కట్టిస్తే, మోడీ చెప్పేస్తే ఒప్పేసుకుంటారట. ఏంటి ఎవరి రాష్ట్రంలో వాళ్ళు కట్టుకోవాలండి క్యాపిటల్? దాని గురించి మళ్ళీ బయట వాళ్ళు లాగడం ఎందుకు? మనం ఇంత పెద్ద ఎత్తున సర్వీస్ చేస్తున్నాం కదా ఈ రాష్ట్రానికి. ఈ 4 వేస్ ఎవరేశారు? ఈ పక్కనున్న 3 వంతులు ఎవరేశారు? మీకు లగడపాటి రాజగోపాల్ రెడ్డి, రాజగోపాల్ 10 ఏళ్ళు ఉన్నాడు, ఒక్క ఫ్లైఓవర్ కట్టాడా? 10 ఏళ్ళు ఉన్నాడు. ఆ ఫ్లైఓవర్ అంతా ఇన్ టైం కట్టారు. ఒక ఫ్లైఓవర్ దుర్గా దగ్గర, అది కొద్దిగా లేట్ అయింది, కాంట్రాక్టర్ సరైన వాడు కాక. మొన్న ఫ్లైఓవర్ 2. ఇవన్నీ ఎవరు చేస్తున్నారు? మోడీ గారు చేస్తున్నారు ఈ రాష్ట్రానికి. మీరు ఎన్ని ఓట్లు వేసారు మోడీ గారికి? మీరు ఆలోచించండి, ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ ఎవరు? ఒక ఆయన వేసాడట. కానీ మీరు ఓటేసారా ఓటేయలేదా? ఇది ఇది భారతీయ జనతా పార్టీ లక్ష్యం కాదు. ఓట్లు కోసం మోడీ గారు పనిచేయడం లేదు, మీ అందరు కూడా నేను అర్థమయ్యేటట్టు చెప్తున్నా. దేశం కోసం పనిచేస్తున్నారు మోడీ గారు. ఆ దృష్ట్యా ఒక బాధ్యత అయినటువంటి వృత్తిలో ఉన్నారు కాబట్టి మీ దగ్గర కొన్ని అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలు నేను ప్రస్తావించాను. రాజకీయాలు ప్రస్తావించలేదు, ఇవి రాజకీయాలు కాదు, జరిగిన విషయాలు మీ దగ్గర ఉంచాను. మీతో ఎప్పుడు కూడా పార్టీ మీతో ఎలా వేళ్ళా కలిసి ఉంటుంది. మీరు ప్రభావితం చేసేటువంటి వ్యక్తులు, ఆ విధంగా మీ సర్వీస్ని సమాజానికి ఇచ్చే విధంగా మిమ్మల్ని ఇంకా కూడా ప్రోత్సహిస్తూ ముందుకు వెళుతుందని తెలియజేస్తూ నేను సెలవు తీసుకున్నాను. జై హింద్, జై భారత్.